కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు 22 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతుగా తెలపడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు గత 22 రోజులుగా వారి న్యాయమైన డిమాండ్ల కొరకు సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. అహంకారం పాలనకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్పారని, తెలంగాణలో కూడా ఆర్టీసీ కార్మికులు కూడా బుద్ధి చెప్తారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాల మద్దతులు, తెలంగాణ ప్రజల మద్దతు కూడా ఉందని తెలిపారు. నీ ఓటమి ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే మొదలైందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆయన మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా చేసిన ప్రకటన ఆయన అసహనానికి గురైనందుకు ఒక సాక్ష్యం, కృత్రిమంగా వచ్చిన గెలుపు అహంకారానికి పెంచిందని ఒక సాక్ష్యం. ఈ రెండు మీ దృష్టికి నిలుస్తాం. అది కృత్రిమ గెలుపే. సాక్ష్యం ఏంటంటే హుజూర్ నగర్ పరిధిలో ఏ ఓటర్ని అడిగినా, ఏ ఊరికి వెళ్ళినా కోట్లాది రూపాయలు వెదజల్లి ఆ గెలుపుని తెచ్చుకున్నాం. దాదాపు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఖర్చు మినిమం టీఆర్ఎస్ పక్షాన్ని 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా స్పష్టంగా అక్కడ అర్థమవుతారు. 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చుకున్న గెలుపు, దాంతో పెంచుకున్న అహంకారం, కేవలం ప్రెస్ మీట్ మనల్ని తిట్టడం కోసం మాత్రమే పెట్టినట్టుకున్నది. ఆయన హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం ఆయనకు అనుకూలంగా వస్తే ప్రజలు నన్ను గుర్తించిందని చెప్పుకోవడంలో తప్పేం లేదు, కానీ ఆ ప్రెస్ మీటు తన అహంకారాన్ని కేవలం సమ్మె మీద, సమ్మె చేస్తున్న కార్మిక వర్గం మీద, నాయకత్వం మీద విషయం చిమ్మడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టినట్టుగానే ఉన్నదనేసి మన అందరికీ తెలుసు. టైం అంతా దానికోసం కేటాయించి ప్రతిపక్ష పార్టీకి అడ్రస్ లేదు చూడండి అని చెప్పి ఎక్స్పోజ్ చేసుకుని పోయాడు. రెండోది చివరికి పార్టీని బలహీనం చేయడానికి మీ పార్టీకే భవిష్యత్తు లేదు, మీరు ఆ పార్టీలు ఎందుకుంటారని చెప్పి 23 మంది ఎమ్మెల్యేలను, వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయింది వైసీపీ 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఇక వైసీపీ లేదని చెప్పి ప్రచారం చంద్రబాబు చేసిండు, కానీ అసలు ఎన్నికల్లో ప్రజలు గెలిచిండు టీడీపీకి అడ్రస్ లేకుండా చేసిండు. అసలు ఎన్నికల్లో ప్రజలు గెలిచిండ్రు టీడీపీకి అడ్రస్ లేకుండా గెలిచిండు. ఎంత చేసిండ్రు? అంతకుముందే ఆయన 100 నియోజకవర్గం పైన ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు ఈయన నుంచి తీసుకున్న వాళ్ళు ఎంతమంది? 23 మంది. చివరికి ఆయన మొత్తం మిగిలిందే 23 మంది అనేసి కూడా మీరు మర్చిపోకండి సార్. ఎవరికి? చంద్రబాబు. అందులో ప్రజల ఆవేదన అయినా, ప్రజల ఆగ్రహమైనా, ప్రజల చైతన్యమైనా అసలు ఎన్నికలు అప్పుడే బయటకు వస్తుంది అనే విషయం కూడా కేసీఆర్ మర్చిపోతే, నంద్యాల ఉప ఎన్నికల తర్వాత అహంకారం పెరిగితే చంద్రబాబు నాయుడుకి ఏ గతి పట్టిందో, హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా అహంకారం పెరిగితే కేసీఆర్ కూడా రాబోయే రోజుల్లో గతి పడుతుంది. ఆ దిశగా కేసీఆర్ కు రాజకీయ ప్రస్థాపన చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నదని కూడా మర్చిపోవడం ప్రయాణం పోతుంది. ఇక రెండు ఇద్దరి మధ్య జరిగినట్టుకున్నది, కానీ ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సమాజం మధ్యలో యుద్ధంగా మారింది అనేసి కూడా మీరు మర్చిపోదు. ఇప్పుడు ఒంటరి వాడైంది తాను మద్దతు సమాజం కూడగట్టుకున్నది ఆర్టీసీ కార్మిక వర్గం. కాబట్టి భవిష్యత్తులో ఏదన్నా ఓడిపోయే పరిస్థితి వస్తే అతి త్వరలో కదా ఓడిపోయే దిశలో కేసీఆర్ ఉన్నారు, గెలుపు బాటలో మనం ఉన్నామనేసి మీరు మర్చిపోతాం. ఓడిపోయే దిశలో కేసీఆర్ ఉన్నారు, గెలిచే దిశలో ఉన్నమన్న సాక్ష్యమే సమాజం మద్దతు కదా. తెలంగాణ మొత్తం సమాజం అంతా ఆర్టీసీ కార్మిక వర్గం వెనుక ఉండగా కేసీఆర్ మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తాడా? కేసీఆర్ మొత్తం బస్సులను ప్రైవేట్ వరకు తీసుకొస్తాడా? కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులు అమ్ముతాడా? అదే పద్ధతిలో కేసీఆర్ పోతే కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ సమాజం పార్టీలకు ఖచ్చితంగా ఏకమవుతుంది అని మీకు అండగా ఏకమవుతుంది. కాబట్టి ఓడిపోయే దిశలో కేసీఆర్ ఉన్నారు, గెలుపు దిశలో మనం ఉన్నాము. గెలుపు దిశలో మనం ఉన్నాం కాబట్టి సహనంతో 22 రోజులు జరుగుతుంది, ఓడిపోతుంది కాబట్టి అసహనంతో మాట్లాడుతున్నారు అనేసి కూడా మీరు మర్చిపోవడం సరైన పోతుంది. కాకపోతే ఒకవైపు సమ్మె మొదలైంది ఎప్పుడు? 5
22 రోజుకి వచ్చేసారు. మొదటి రోజుకి ఇప్పటి రోజుకు తేడా చూస్తే ఓన్లీ కేసీఆర్ ప్రెస్ మీట్ ఇప్పుడు మొన్న పెట్టిన దానికి 20 రోజులు పెట్టిండు అనుకున్నాం. మొదటి రోజు మనల్ని బెదిరించిండు, మొన్న కూడా మనల్ని బెదిరించిండు. మొదటి రోజేమో స్వార్థంతో బెదిరించిండు, నిన్ననోమో అసహనంతో బెదిరించిండు. తేడా ఉన్నది. మొన్న మొదటి రోజు బెదిరించినప్పుడు స్వార్థంతో బెదిరించిండు, మొన్న అసహనంతో బెదిరించిండు. మొన్న అసహనంతో ఎందుకు బెదిరించిందంటే మొదటి రోజు మీరు సమ్మెకి వెళ్ళినప్పుడు కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మిక వర్గం మధ్యలో యుద్ధం జరిగినట్టుగానే ఉన్నది. కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మిక వర్గం మధ్య యుద్ధం జరిగినట్టే ఉన్నది, అవునా కదా? మొదటి రోజు మీరు సమ్మెకి వెళ్ళేటప్పటికీ ఏ పార్టీ మద్దతు కూడా లేదు. అప్పుడు కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మిక వర్గం. కానీ మొన్న బెదిరించే నాటికి కేసీఆర్ వర్సెస్ తెలంగాణ మొత్తం మీకు అండగా నిలబడ్డది. వాస్తవమే కదా, కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మికుల వెనుక తెలంగాణ సర్వ సమాజం అండగా నిలబడ్డది. ఇప్పుడు కేసీఆర్ ఒంటరి వాడైపోయిండు, ఆర్టీసీ కార్మికుల వెనుక తెలంగాణ సమాజం నిలబడ్డది.